నమస్తే, నేను దుర్గాప్రసాద్. జైకిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందు హెడ్లైన్స్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం, పక్కా ప్లాన్స్ రూపొందించుకుంటున్న కేసీఆర్. డంపింగ్ యార్డు చెత్తతో ఇబ్బందులు, మరో చోటికి తరలించాలని ప్రజలు ధర్నా. జన్మభూమి సభల్లో రాజకీయాలు తగవు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నామన్న చంద్రబాబు. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏ కారణం చేతనైనా ఈ ఏడాది చివరికే ఎన్నికలకు పిలుపునిచ్చినా చూసుకునేందుకు సిద్ధం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందుకు వీలుగా పార్టీ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు అవసరమైన ప్రణాళిక రూపకల్పనతో పాటు కార్యాచరణకు పూనుకుంటున్నారు. నిర్ణీత గడువు మేరకైతే 2019 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాలి. ఇక మహబూబాబాద్ జిల్లా మాదనతుర్తి గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తండ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 10 తండాలు తిరుగుతూ అక్కడ ఉన్నవారి సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించారు. పొలం పనులు చేసేవారిని పలకరించి వారితో పాటు ఆప్యాయంగా మాట్లాడారు. నమస్తే నమస్తే. ఇవో మాకు ఇవ్వాలి, కలిసి ఇవ్వాలి మాకు. నా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి దాంట్లో దోమతెర కూడా ఇస్తున్నారు. పిల్లలకు కొత్త బట్టలు ఇస్తున్నారు, ఆ తల్లులకు కొత్త బట్టలు ఇస్తున్నారు. రెక్కాడతగానే డొక్కాడని పరిస్థితిలో ఆరు నెలలు తల్లి పాలియాలి పిల్లలకు ఎట్లా అని చెప్పేసి 12,000 రూపాయలు కూడా ఆ తల్లులకు ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరైనా చేశారా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ పాలకులైనా చేశారా? ఎవరు చేయలేదు. ఇలా ఇంటింటికి మంచినీళ్ళు, అది ఏంటి మామూలు ముచ్చట కాదు, మొత్తం భారతదేశమే ఎదురు చూస్తుంది ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి. ఇవాళ నా రైతు సోదరులకు ఎకరానికి ఇంతకుముందు రకం పెట్టేవాళ్ళం మనం, కానీ ఇవాళ మనకు ఎదురు పెట్టుబడి ఇవాళ ఎకరానికి 4,000 రూపాయల చొప్పున, రెండు పంటలకు 8,000 రూపాయల చొప్పున వచ్చే మే నెల నుంచి మన అకౌంట్లో డైరెక్ట్ మన అకౌంట్లోనే డబ్బులు పడతాయని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. దాంతోపాటు సాగునీరు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద కాళేశ్వరం లాంటి చెట్టు డ్యాములు ప్రాజెక్టులు ఇక ఖమ్మ నగరంలోని డంపింగ్ యార్డులో చెత్తను తగులబెడుతున్నారు. దీంతో సమీపంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని నిరసిస్తూ ప్రజలు బైపాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డును తరలించమని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డును తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్లో సమస్య ఇప్పటికి 10 ఏళ్ల నుంచి అక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు, మరి అధికారుల దృష్టికి, మరి అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకపోయినప్పటికీ ఫలితం లేదు. మరి కైకొండ గొడవ మారుస్తామని ఇప్పటికి ఎన్నోసార్లు కౌన్సిల్ మీటింగ్లో చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు దాని గురించి మరి స్థల సేకరణ కానీ ఏమీ జరగట్లేదు. మరి ఈరోజు రాత్రి నిన్న మొన్న డంపింగ్ యార్డ్ తగలబడుతున్నప్పటికీ అధికారులు వచ్చి మేము ఆర్పుతాం అంటున్నారు, తప్పితే డంపింగ్ యార్డ్ మార్చే
మార్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ మరి స్వచ్ఛందంగా ఈరోజు బయటికి రావడం జరిగింది. నాకు ఈరోజు మరి ఫోన్ చేయడం జరిగింది, ఇక్కడ పరిస్థితి వివరించడం జరిగింది. ఈరోజు కమిషనర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి వచ్చి ఇక్కడ సమాధానం చెప్పిపోవాలా. అప్పటి వరకు ఇక్కడ ఈ రోడ్డు దిగ్బంధనం చేస్తాం. అప్పటి వరకు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి. ఇక మహాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసి ఎయిడ్స్ కంట్రోల్ సంచాలకులుగా బదిలీపై వెళుతున్న డాక్టర్ ప్రీతి మీనాకు కలెక్టరేట్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రీతి మీనాను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జేసీ దామోదర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వీరితో పాటుగా పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ఉద్యోగ రీతిలో బదిలీలు సహజమన్నారు. మహాబాద్ జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడ్డారని ఆమె అన్నారు. తనకు సహకారం అందిస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందు నడిపినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు సుమారు 1,168 కిలోమీటర్ల ఎస్పీఎఫ్ నిర్వహిస్తున్న మోటివేటింగ్ సైకిల్ ర్యాలీ 2018 ఇవాళ చిత్తూరు జిల్లా రేణిగుంటకు చేరుకుంది. వీరికి రేణిగుంట ఆర్సీఎం శ్రీనివాస జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారి రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక జైనుల గురువు సుధర్మ సాగర్ మహాపాదయాత్ర ఇవాళ అనంతపురం జిల్లా హిందూపురం చేరుకుంది. స్వామీజీ లక్నో నుండి హైదరాబాద్ మీదుగా హిందూపురం చేరుకున్నారు. ధర్మ సంస్థాపనకై స్వామీజీ దిగంబరంగా పాదయాత్ర చేస్తూ కర్ణాటకలోని శ్రావణ బెలగొలను చేరుకుని అక్కడి నుండి జీవిత శేష జీవితాన్ని ముగిస్తారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎస్పీ జెడ్పీ హైస్కూల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ గురించి చంద్రగిరిపుర ప్రజలకు విద్యార్థులు తెలియజేశారు. ఇక అనంతరం స్థానిక బస్టాండ్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని సంబంధిత అధికారులకు వారు వినతి చేశారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే జిల్లాగా చెప్పుకోవచ్చు. పశువులు కూడా మన సాంప్రదాయాన్ని కాపాడటంలో ప్రధానమైన భూమికను పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8, 9, 10 తేదీల్లో తాడేపల్లి గూడెంలోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో పశువుల పోటీల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామలరావు అందిస్తారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ఈ సాంప్రదాయాలకు ప్రధానంగా ఒక జిల్లాగా, ప్రధానమైన జిల్లాల్లో ఒక జిల్లాగా చెప్పుకోవచ్చు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కూడా వ్యవసాయ రంగంగా కావచ్చు, అలాగే పశువులు పెంచే దాంట్లో కావచ్చు, పశువుల్ని మేపే దాంట్లో, పశు సాంప్రదాయాన్ని కాపాడే దాంట్లో కూడా ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలో మనం రేపు 8, 9, 10 తాడేపల్లిగూడెం గ్రామంలో ఉన్నటువంటి భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పశువుల పోటీలు అంటే ఇట్లు బండలాగేదానికి కావచ్చు, వివిధ జాతులతో కూడినటువంటి పశువు పోటీలు ఏ విధంగా జరుగుతాయనే దాని మీద ఏర్పాట్లు అయితే భారీ సంఖ్యలో భారీ ఎత్తున ఇక్కడ జరుగుతుంది చూస్తున్నాము. దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి అనేక రకాలైనటువంటి పశు జాతులు ఇక్కడికి వచ్చి పోటీకి పాల్గొనే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు తగినటువంటి కమిటీ కూడా మన మధ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సుమారుగా ఎంతమంది ఈ పోటీలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ పోటీలో ఒక 400 పైన ఆవులు, గేదెలు, ఒంగోలు జాతి ఆవులు, ముర్రా జాతి గేదెలు, గిరి, అలాగా పది మన దేశీయంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో అన్ని రకాల జాతుల ఆవులు ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన జరుగుతుంది. ఒంగోలు జాతి గిత్తలు 70 జతల దాకా రావచ్చు ఇక్కడికి బల ప్రదర్శనకి. 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఒంగోలు జాతి వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంగణంలో మన చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన చైర్మన్ గిరిలో భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో జరుగుతుంది. ఇక్కడ పెట్టేటప్పుడు అదే దీని తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం సంక్రాంతి సంబరాలని ఇక్కడ పాములోళ్ళు ఆడించడం, గంగిరెద్దులు ఆడించడం, అదేవిధంగా పూర్వం నుంచి వచ్చిన పిండి వంటలు అన్నీ చూపించటం, సోది చెప్పించటం, అదేవిధంగా ఈ పిట్టల ద్వారా తోలుబొమ్మలాటలు, శిలక జోష్యం, ఈ విధమైన అన్ని రకాలు కానీ ఇక్కడ ఎగ్జిబిషన్ కింద పెట్టి మన సాంప్రదాయాలన్నింటినీ చూపించడానికి పూనుకున్నారు రంగనాథరాజు గారు. ఆయన ఏ విధంగా ఎవరి దగ్గర ఏ కాంపెన్సేషన్ కానీ ఏ విధమైన ఇంకోటి తీసుకుని చేయట్లేదు. ఆయన ఒక్కరు సొంతంగా చేసేది ఇది. ఆయన ఈ విధంగా పూనుకున్నందుకు మేము అందరం ఆయన సహాయ సహకారాల కింద వచ్చి పనిచేస్తాం. అదేవిధంగా గత 8 ఈ కార్యక్రమాలు, ఈ పోటీ ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు? బల ప్రదర్శన ఇక్కడ మొదటిసారి, ఆవుల పోటీలు ఇది 5వ సంవత్సరం. అంటే మొత్తం మీదుగా ఈ పోటీల్లో ఎన్ని కేటగిరీలు ఉంటాయో, కేటగిరీలకు సంబంధించినటువంటి ముఖ్య వివరాలు ఏంటి సార్? కేటగిరీలు అంటే బండలాగుడులో కేటగిరీలు 3 ఉంటాయి. బండలాగుడు పందెంలు అదే ఆవుల్లో 3-4 ఉంటాయి ఆవుల్లో, అలాగే గేదెల్లో కూడా 4 ఉంటాయి. ఈ బహుమతులు ఏర్పాటు చేయడంలో కానీ లేక ఇంక ఇతరేతర కారణాలు కానీ, అంటే ఒక కమిటీ తరఫున చైర్మన్ గారు గంగరాజు గారే దీని మీద ముఖ్యంగా ఏర్పాటు చేశారా లేక ఇంకెవరన్నా? రంగరాజు గారే ఏర్పాటు చేశారు, ఏ ఒక్కరికి సంబంధం లేదు. అదేవిధంగా మనం చూస్తే కానీ సాంప్రదాయాలని చెప్పారు, ఈ సంక్రాంతి ముందు జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు పశువులను కాపాడుకోవడం కోసమా లేకపోతే ఏ ఉద్దేశం? పశువులను రైతులకి పశువుల మీద ఇంట్రెస్ట్ కలిగించడం కోసం మా అన్ని రకాల జాతులు పశువు చూసి ఈ ప్రదర్శన వల్ల రైతులకు ఇంట్రెస్ట్ కలిగి ఈ దీన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందని పశువుల కోసం చేస్తున్నారు. రంగనాథరాజు గారు చైర్మన్గా ఇక్కడ ఒక ఇండ్ జీనిస్ అనే ఒక అసోసియేషన్ ఫార్మ్ అయింది. ఆ అసోసియేషన్ చైర్మన్ రంగరాజు గారు. ఆ అసోసియేషన్ తరఫునే ఇవన్నీ చేస్తున్నాం. ఈ అసోసియేషన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఈ రైతులకి మంచి మంచి జాతుల్ని
ఇచ్చి మన సంపదను పెంపొందించడం కోసం, రైతులను ప్రోత్సహించడం కోసం ఇది పెట్టిన సంస్థ. ఆ సంస్థ నుంచే ఇవన్నీ జరుపుతున్నారు. మొత్తం మీదగా మనం చూస్తే కనుక ఏదైతే పశువుల పోటీల కోసం ముస్తాబవుతున్నటువంటి భారతీయ విద్యాభవనం తాడేపల్లిగూడెంలో ఉందో, రంగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ ఎత్తులో అయితే మనం చూస్తే కనుక ఈ ప్రాంగణం అంతా కూడా ఏదైతే పశువుల పోటీలకు సంబంధించినటువంటి ఉత్సవాలకు ముస్తాబవుతున్నట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో అత్యంత ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలతో పాటు పశువుల్ని ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి కొన్ని జాతి పశువులు ఏవైతే ఉన్నాయో భారతీయ సంపద, ఆ సంపదను కాపాడుకోవడానికి అదేవిధంగా దాన్ని అభివృద్ధి చేస్తూ రైతుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఈ యొక్క పోటీలు అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీదుగా రాబోయే రోజుల్లో ఈ యొక్క సాంప్రదాయాలకు నెలవైనటువంటి రంగరాజు గారి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి పోటీలు ప్రతి రైతుకి భారతీయ ప్రజలకు ఒక మార్గదర్శంగా నిలబడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో శ్యామలరావు, జైకిసాన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్విని రొయ్యల ఫ్యాక్టరీకి చెందిన మినీ బస్సు కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. మరణించిన వారు లైజా సుందరిలిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక జన్మభూమి, గ్రామసభలు అభివృద్ధి వేదికలే తప్ప రాజకీయ వేదికలు కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, జన్మభూమి రుణం తీర్చుకోవడానికే ఈ కార్యక్రమం తలపెట్టామని చెప్పారు. 16,000 గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతుందన్నాడు. 35 కుటుంబాలకు ఒక డ్వాక్రా మహిళను ఇన్ఛార్జిగా పెట్టామని ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన తన ఆశయమని, సమాజంలో అసమానతలు పోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తున్నాం జైకిసన్ న్యూస్.